ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏబీవీపీ తాండూరు ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తాండూరు పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకుని ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మౌనేశ్వర్ చారి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రశ్నించే గొంతును అణిచివేస్తూ నిరంకుశ పాలనతో ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నాలకు చర్యలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఉద్యోగ కల్పన విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నమస్కారం. భారత్ మాతకి జై. నేడు తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ యొక్క దిష్టిబొమ్మ దహనం మరియు స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని శాంతియుతంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యానికి ఒక స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. శాంతియుతంగా విద్యార్థులమైన మేము విద్యార్థుల నాయకులమైనటువంటి మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీస్ శాఖ ఆఫీసర్లు మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఒక విద్యార్థికి కానీ ఒక పౌరునికి కానీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా? ప్రజాస్వామ్యం ఎట్టుపోతుంది? శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేయడం మేము ఏబీపీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే కేసీఆర్ గారికి మేము ఇక్కడ నుంచి తాంధ్రో ఏబీపీ శాఖ తరపు నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి విద్యార్థులందరికీ సంక్షేమ నిధులు ఏర్పాటు చేయాలని ఏబీపీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఖాళీలను ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి మీరు ప్రజలకు ఉన్నటువంటి సమస్యల పైన మీరు పరిపాలన సాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి కేసీఆర్కి మనం బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. విద్యారంగ సమస్యలే కాకుండా సామాజికంగా ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల ప్రతి ఒక్క విభాగంలో అనేకమైనటువంటి ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. మొన్నటి వరకు 80,000 ఉద్యోగాలు వేస్తా 100,000 ఉద్యోగాలు వేస్తా అని అసెంబ్లీ సాక్షిగా ప్రెస్ మీట్ల సాక్షిగా ఒంగోలే తప్పితే ఆయన చేసినటువంటి పని ఎలాంటి పరిష్కారానికి చేసింది కాదు. ఉద్యోగాలు కేవలం ఎలక్షన్ ఎజెండా మాత్రమే అతను పరిగణిస్తున్నాడు. కాబట్టి కేసీఆర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏబీపీ ఆధ్వర్యంలో మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు కనుక రాబోయే రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్ కానీ విద్యార్థులకు అందించే స్కాలర్షిప్ కానీ విడుదల చేయకుంటే ఉద్యమంలో మరొక తెలంగాణ ఉద్యమంలో ఏబీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టి మిమ్మల్ని గద్దె దించే వరకు పోరాటం చేస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కీ జై.